ఎప్పుడు కూడా సుధీర్ అన్న గురించి పలువురు సెలబ్రిటీస్ అయితే మాట్లాడుకుంటూ ఉంటూనే ఉంటారండి. అయితే బేసిక్గా సుధీర్ అన్న చేసిన గాలోడు సాంగ్ ఏదైతే ఉందో పెట్టారా డీజే సాంగ్ సంబంధించి ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా అయితే చాలా అంటే చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతూనే ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో సుధీర్ అన్నకి ఎంతో ఫేవరెట్ అయిన శేఖర్ మాస్టర్ గారు అయితే అద్భుతమైన రెస్పాన్స్ అయితే అవ్వడం జరిగిందండి. సో మొన్న కూడా మనకి నీకల్లే దీవాలి సాంగ్ కూడా అయితే అద్భుతమైన రెస్పాన్స్ అయితే అవ్వడం జరిగింది. సో దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ పెట్టరా డీజే సాంగ్ కూడా అయితే శేఖర్ మాస్టర్ గారు అద్భుతమైన రెస్పాన్స్ అవ్వడం జరిగిందన్నమాట. సో బేసిక్గా ఎప్పుడూ కూడా శేఖర్ మాస్టర్ గారు సుధీర్ అన్న అంటే ఇష్టపడుతూనే ఉంటారండి. ఎందుకంటే D13 కింగ్స్ వర్సెస్ క్వీన్లో చాలా అంటే చాలా అనుభవం ఉంది కాబట్టి. అండ్ అదేవిధంగా ఐదుగురు వ్యక్తుల్లో మొదటి వ్యక్తి సుధీర్ అన్న అని చెప్పేసి అంటాం. సో ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అయితే అనిపించినాయి. సో అండ్ అదేవిధంగా ఇక్కడ సుధీర్ అన్న చేసిన ఒక మాస్ పర్ఫార్మెన్స్ గురించి శేఖర్ మాస్టర్ గారు ఏమంటున్నారు అంటే, సో నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా చేశారండి. బేసిక్గా సుధీర్ కష్టం అనేది ఇక్కడ కొరియోగ్రఫీలో కనిపిస్తూనే ఉంది. అండ్ అదేవిధంగా ఇక్కడ బాబా భాస్కర్ గారు కూడా అద్భుతమైన కొరియోగ్రఫీ చేశారు. సో దీనికి అనుగుణంగానే సుధీర్ కూడా అద్భుతమైన డాన్స్ స్టెప్స్ అయితే వేసేయడం జరిగిందని చెప్పేసి ఇక్కడ శేఖర్ మాస్టర్ గారు చెప్పడం జరిగిందనమాట. సో మొత్తానికి శేఖర్ మాస్టర్ గారు సుధీర్ అన్న గురించి చెప్పినప్పుడల్లా కూడా ఫ్యాన్స్ అంతా కూడా ఖుషి అవుతూనే ఉన్నారండి. ఎందుకంటే శేఖర్ మాస్టర్ లాంటి పెద్ద కొరియోగ్రాఫర్ ఇక్కడ సుధీర్ అన్న గురించి మాట్లాడుతున్నారు అంటే సుధీర్ అన్న ఎంత మంచివారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని చెప్పేసి అభిమానులంతా కూడా కోరుకుంటూనే ఉన్నారు. సో ఇది మ్యాటర్ ఏదేమైనప్పటికీ సుధీర్ అన్న చేసిన స్టెప్స్ ఇప్పుడు అందరిలోనూ ఉర్రూతులోకి ఇస్తూనే ఉన్నాయండి. రేపటి నుంచి రీల్స్ అయితే ఖచ్చితంగా అయితే మన ముందుకు రాబోతున్నాయి. అండ్ అదేవిధంగా శేఖర్ మాస్టర్ కూడా రీల్స్ చేయడానికి అయితే రెడీగా ఉంటున్నారు. సో తొందరలోనే ఆ రీల్స్ కోసం అయితే వెయిట్ చేద్దాం. జై హింద్.